అసలు ఎవరెవరు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ అక్కడేమో చెప్పడానికి ఏమో పద్మశాలీలు దాదాపు లక్షకు పైగా ఓట్లున్నాయి కానీ అక్కడ వాళ్ళ ఏలుతున్నది ఎవరో చూద్దాం ఒకసారి ఒకసారి సిరిసిల్ల గురించి మనం మాట్లాడే ప్రయత్నించాం సిరిసిల్లలో దాదాపు ఎన్ని ఆరు ఉన్నాయి సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట ముస్తాబాద్ తంగలపల్లి వీరి వీరినపల్లి సో దీనిలో ఒకసారి మన కిందిని చూద్దాం యాభై రెండు నుంచి వరకు కూడా ఒకసారి జోగిరిపల్లి ఆనందరావు జువాడి నరసింగరావు చెన్నమ్మే రాజేశ్వరరావు జువాడి నరసింహారావు చెన్నమిన రాజేశ్వరరావు వచ్చిడి మోహన్ రెడ్డి చెన్నమ్మిన రాజేశ్వరరావు ఎన్వి కృష్ణయ్య ఒకసారి ఈ ఎన్వి కృష్ణయ్యను మనం ఒకసారి దీని వచ్చిన తర్వాత మనం మాట్లాడు ఎన్వీ అన్న వేరే స్టేట్ నుంచి వచ్చిన వేరే నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చింది సో ఒకడు చెన్నమ్మిన రాజేశ్వరరావు రేగులపాటి పాపారావు చెన్నమిన రాజేశ్వరరావు కేటీ రామారావు ఈరోజు ఇప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా సిరిసిల్లలో ఇగో విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది గెలిచిర్రు ప్లస్ ఇక్కడ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎన్వి క్రిస్టే అని చెప్పేసి ఒక నెల్లూరు నుంచి వచ్చిండు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసి మరీ గెలిచిండి ఆయన కూడా కమ్మ సో కమ్మ నెల్లూరు నెల్లూరు అక్కడి నుంచి వచ్చి గెలిచిండినే సో కానీ ఈరోజు పద్మశాలీలకు మాత్రం అక్కడ ప్రాతిధ్యం ఇప్పటి వరకు లేదు లక్ష ఓట్లకు పైగా ఉన్నటువంటి పద్మశాలకు కనీసం ఒక్కసారి అంటే ఒక్క ఒక్కటంటే ఒక్క లీడర్ కూడా లేకపోవడం ఈరోజు మీ యొక్క కులానికి ఈరోజు ఇది ఒక అవమానకరమైన విషయం సరే వేరే కాన్సెప్ట్ గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ మీ యొక్క ఓట్లు పెట్టుకొని ఈరోజు దొరలు కమ్మలు వీళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉన్నారు ఆధిపత్య వర్గాలు వెళ్తూ ఉన్నాయి మిమ్మల్ని ఇంకా బానిసలుగా తయారు చేస్తూ ఉన్నారు ఈరోజు నేతన్న ఆత్మహత్యలు వీళ్ళు కదా కారణం మీ యొక్క వృత్తిని మొత్తం కూడా చీద్రం చేసింది వీళ్ళు కదా వీ ఈ పాలకులే కదా కారణం ఈరోజు చెన్నమ్మిన రాజేశ్వరరావు కేటీఆర్లు వీళ్ళే వీళ్ళే కదా ఈ విలమలే కదా కారణము అదే అర్థం చేసుకోరు మనం ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలని ఒక బానిస మనస్తత్వంతో ఉన్నాం దయచేసి అక్క ఆ మనస్తత్వం నుంచి బయటపడండి బయటపడాలంటే ఇలాంటి అన్న లైషెట్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి మీరు అందరు కనీసం ఓటు రూపంలో ఉన్న ఓటు ఒక్కడేసి సరిపోతుంది మీరేం అవసరం లేదు ఆ చైతన్య మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న ఏ ఒక్క లీడర్ కూడా స్థానికంగా ఉండకపోతుండే ఎప్పుడో చుట్టం చూపుగా ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలు రాజేశ్వరరావు కానీ ఎవరైనా కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్క గెలిచిన వాళ్ళు ఎవరు కూడా సిస్థిలాకు అందుబాటులో లేకుండా మనకు కావాల్సిన చిన్న చిన్న పనులు కూడా మనం చేయించలేని పరిస్థితి ఉంది దయచేసి రానున్న రోజుల్లో మీకు అందుబాటులో నేను ఉంటాను మీరు ఆలోచన చేయండి నాకు ఈసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతాను సో ఇది పరిస్థితి పద్మశాలి కులస్థులారా మీరు అందరూ కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఓన్లీ సిరిసిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈరోజు ఒకవేళ లైక్ షెట్ అన్న అక్కడ బీజేపీ నుంచి కానీ ఇంకా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కానీ మీరందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి అన్నన్ని గెలిపించుకోవాలి ఒకసారి ఒకవేళ లైక్ షెట్ అనగా గెలిస్తే ఒక చరిత్ర అవుతుంది ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రిని గెలిపించడం ఒక చరిత్ర ఉంటుంది ప్లస్ మీ సామాజిక వర్గంలో ఈరోజు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఏ విధంగా మీ నిరసన ఏ విధంగా తెలియజేస్తారంటే ఓటు రూపం తెలియండి రోడ్ల మీదకి రావాల్సిన అవసరమే లేదు మీరు మీ టైం వేస్ట్ చేసుకోవ అవసరమే లేదు మీకు రూపాయి ఖర్చు రూపాయి ఖర్చు పెట్టే అవసరమే లేదు కేవలం మీకు ఆ ఓటింగ్ రోజు మీరు వెళ్ళి మిమ్మల్ని ఎవరు అందరి ముందు ఓటింగ్ అని కూడా ఎప్పుడు అదంతా క్లోజ్ ఓటింగ్ ఎవరికి కూడా కనబడదు పోయి గుద్ద గట్టిగా లైగ్ షేట్ అన్న ఎక్కడ గుర్తుంటుందో ఆ గుద్ది ఆ ద్వారా మీ యొక్క నిరసనను మీ కులానికి ఏ విధంగా అన్యాయం జరిగిందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఏం మీరు ఏం కష్టపడే అవసరం లేదు టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు ఏ అవసరం లేదు ఈ దిశగా పద్ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏకమై మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఎవరు ఉంటే ఫోన్ చేసి వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి కేటీఆర్ ఎట్టి ఎట్టిపరుల సిరీస్లో అందుబాటులో ఉండడు అన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉంటాడు ఏదన్నా పని ఉన్నప్పుడు ఇట్లా వారానికి ఒకసారి నెలకు ఒకటో రెండు సార్లు ఇక్కడ హైదరాబాద్ వచ్చిపోతుంటాడు ఎందుకంటే ఇట్లాంటి ఇంటర్వ్యూలో లేదంటే పార్టీ ఆఫీస్ పనిలో ఉంటే వచ్చిపోతుంటాడు అంతే తప్ప ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాడు మీ కష్టమో నష్టమో మీ కుటుంబ సభ్యుడిలాగా మీకు మీ ఇంట్లో కష్టం వస్తే ఇంట్లో కష్టం వచ్చినట్టు మీతో పాటు తిరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగా అన్నం తప్పు చేసి ఉంటే బాధ్యత మీరు పోయి అన్నన్ని అడగ అడగొచ్చు వాస్తవంగా అడగచ్చు అరే మా కులంలో నువ్వు మా కులం ఓట్లు నువ్వు ఎమ్మెల్యే మాకు ఎందుకు దూరంగా ఉండవు నువ్వు ఎందుకు తప్పు చేసినావు అని చెప్పి అడిగే నిలదీసే హక్కు మీకు ఉంటుంది ఈరోజు కేటీఎన్ బాయి అడిగే హక్కు మీకుందా కనీసం అవకాశం దొరుకుతుందా అంతేగానా కలిసే అవకాశం ఉంది ఆయన వస్తే ఆ నేరేళ్ల బాధితులు కావచ్చు మిగతా కాంగ్రెస్ బీజేపీ అరెస్ట్ చేస్తూ ఉంటారు ముందస్తు అరెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పనిచేసే అవకాశం ఉంటుంది ఒకళ్ళు పని చేయకపోతే నిలదీసే అవకాశం మీ నుంచి ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క వీళ్ళను దొరన తీసుకొచ్చి వాళ్ళు అసలు ఉండనే ఉండరు కానిసే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి వస్తాడు ఏదో హడావుడిగా ఆ కాన్వాయ్ వంద వెకల్తో వేసుకొని వచ్చి ఓ నాలుగు రోడ్లు వేసి నాలుగు ఫ్లైఓర్లు వేయంగానే ఇంకా ఓ మొత్తం సిరిసిల్ల అభివృద్ధి అయిపోయింది రోడ్లు వేసి బాగా అని మనం సంకల్ప గుద్దుకుంటూ ఉంటాం ఇది కాదు వ్యవస్థ మొత్తం మానవ వనరులు అభివృద్ధి కావాలి ప్రజలు యువత మొత్తం ఉద్యోగాల వైపు ఉద్యోగాలు వచ్చే విధంగా సమాజ నిర్మాణం కావాలి చదువు పెద్ద ఎత్తున హై పెద్ద చదువులు చదివేటువంటి నిర్మాణం జరగాలి స్కూళ్ళు బాగుపడాలి రోడ్లు బాగుపడాలి అక్కడ ఉన్నటువంటి ఆ పద్మశాలలో బతుకులు బాగుపడాలి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు వీళ్ళందరి బతుకులు బాగుపడాలంటే అది కదా అసలు అభివృద్ధి ఈరోజు ఏదో నాలుగు రోడ్లు వేసి సిరిసిల్ల అభివృద్ధి అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఎవరెవరు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ అక్కడేమో చెప్పడానికి ఏమో పద్మశాలిలు దాదాపు లక్షకు పైగా ఓట్లున్నాయి కానీ అక్కడ వాళ్ళు ఏలుతున్నది ఎవరో చూద్దాం ఒకసారి ఒకసారి సిరిసిల్ల గురించి మనం మాట్లాడే ప్రయత్నించాం సిరిసిల్లలో దాదాపు ఎన్ని ఆరు మండలాలు ఉన్నాయి సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట ముస్తాబాద్ తంగలపల్లి వీరి సో దీనిలో ఒకసారి మనం కిందిని చూద్దాం యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి జోగినిపల్లి ఆనందరావు జువ్వాడి నరసింహరావు చెన్నమనే రాజేశ్వరరావు జువాడి నరసింహారావు చెన్నమనే రాజేశ్వరరావు వచ్చిడి మోహన్ రెడ్డి చెన్నమ్మిన రాజేశ్వరరావు ఎన్వి కృష్ణయ్య ఒకసారి ఈ ఎన్వి కృష్ణయ్యను మనం ఒకసారి దీని ఈయనకు వచ్చిన తర్వాత మనం మాట్లాడు ఎన్వీ అన్న వేరే స్టేట్ నుంచి వచ్చింది వేరే నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి వచ్చిండు సో ఒకడు చెన్నమిన రాజేశ్వరరావు రేగులపాటి పాపారావు చెన్నమిన రాజేశ్వరరావు కేటీ రామారావు ఈరోజు వరకు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా సిరిసిల్లలో ఇగో విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది గెలిచిరు ప్లస్ ఇక్కడ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎన్వి కృష్ణయ్య అని చెప్పేసి ఒక అతను నెల్లూరు నుంచి వచ్చిండు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసి మరీ ఆయన కమ్మ సో కమ్మ నెల్లూరు నెల్లూరు అక్కడ నుంచి వచ్చి గెలిచింది ఆయన సో కానీ ఈరోజు పద్మశాలీలకు మాత్రం అక్కడ ప్రాతిధ్యం ఇప్పుడు వరకు లేదు లక్ష ఓట్లకు పైగా ఉన్నటువంటి పద్మశాలకు కనీసం ఒక్కసారి అంటే ఒక్క ఒక్కటంటే ఒక్క లీడర్ కూడా లేకపోవడం ఈరోజు మీ యొక్క కులానికి ఈరోజు ఇది ఒక అవమానకరమైన విషయం సరే వేరే కాన్సెక్ట్ గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ మీ యొక్క ఓట్లు పెట్టుకొని ఈరోజు దొరలు కమ్మలు వీళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉన్నారు ఆధిపత్య వర్గాలు వెళ్తూ ఉన్నాయి మిమ్మల్ని ఇంకా బానిసలుగా తయారు చేస్తూ ఉన్నారు ఈరోజు నేతన్న ఆత్మహత్యలు వీళ్ళు కదా కారణం మీ యొక్క వృత్తిని మొత్తం కూడా చీద్రం చేసిన వీళ్ళు కదా ఈ ఈ పాలకులే కదా కారణం ఈరోజు చెన్నమరేని రాజేశ్వరరావు కేటీఆర్లు వీళ్ళే వీళ్ళే కదా ఈ విలమలే కదా కారణము అదే అర్థం చేసుకోరు మనం ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలనే ఒక బానిస మనస్తత్వంతో ఉన్నాము దయచేసి ఆ మనస్తత్వం నుంచి బయటపడండి బయటపడాలంటే ఇలాంటి అన్న లైఫ్ షెట్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి మీరు అందరు కనీసం ఓటు రూపంలో ఉన్న ఓటు ఒక్కడే సరిపోతుంది మీరు ఏం అవసరం లేదు ఆ చైతన్య మీరు ఎక్కడో ఇక్కడ ఉన్న ఏ ఒక్క లీడర్ కూడా సిలలో స్థానికంగా ఉండకపోతుండే ఎప్పుడో చుట్టం చూపుగా ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి నాలుగు రాజేశ్వరరావు కానీ ఎవరైనా కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్క గెలిచిన వాళ్ళు ఎవరు కూడా సిరిసిల్లా